हेलो एवरीवन, नेन मी लीला सौजन्य, वेलकम टू गगन एंड मोक्षा चैनल। ई व्लॉग अयिते गगन बर्थडे व्लॉग। सो तन बर्थडे कोसम प्रिपरेशन अयिते जरुगुतुंदी। तन कोसम नेनु ऐस क्रीम अयिते प्रिपेर चेस्तुन्नानु। नेनैते इंट्लो उन्न वाटितोने ऐस क्रीम ने एला प्रिपेर चेयाली अनि चेप्पेसि इंतक मुंदु ऐस क्रीम प्रिपरेशन अनेदि शॉर्ट लो अयिते वीडियो अप्लोड चेशानु। सो फर्स्ट टाइम ट्रई चेसानप्पुडु इंट्लो अयिते अंदरिकी कूडा चाला बागा नच्चिंदि ऐस क्रीम। सो अप्पुडैते ओक हाफ लीटर मिल्क तो अयिते ट्रई चेसा, चाला बागा वच्चिंदि कदा अनि चेप्पेसि ई అయితే 2 లీటర్స్ మిల్క్ తోటి కొంచెం ఎక్కువ అమౌంట్ ఐస్ క్రీమ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను। ఐస్ క్రీమ్ ని ప్రిపేర్ చేసుకోవడం మాత్రం చాలా ఈజీగానే ఉంటుంది, కానీ ఇది మాత్రం చాలా టైం టేకెన్ ప్రాసెస్। ఒకసారి ప్రిపేర్ చేసుకొని మళ్ళీ ఫ్రిజ్ లో స్టోర్ చేసి మళ్ళీ క్రీమ్ వేసుకొని బ్లెండ్ చేసుకోవడం ఇలా కొంచెం టైం పట్టింది, కాబట్టి నేను 2 డేస్ ముందే ప్రిపేర్ చేసేసుకున్నా। ఇంకా బర్త్డే రోజు అందరం కూడా గగన్కి అయితే మార్నింగ్ ఏ విషెస్ చెప్పేసాము। తనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది అండ్ తనికి అర్థమవుతుంది అనుకుంటే ఈ రోజు నాకు చాలా స్పెషల్ డే, బర్త్డే అని చెప్పేసి। సో తనైతే హ్యాపీగా ఫీల్ అవడం అలా చేస్తుంది। ఇంకా నెక్స్ట్ అయితే తనికి టిఫిన్ తినిపించేసి స్నానానికి అయితే రెడీ చేశాను వేడి నీళ్ళు। ఇంకా బర్త్డే రోజు తలస్నానం అయితే చేపిస్తాం కదా, సో తలస్నానానికన్నా ముందుగా అయితే తనకి బొట్టు పెట్టి నలుగు అయితే పెడుతున్నాను। అసలు నార్మల్గా అయితే వీక్లీ ట్వైస్ అన్న నలుగు పెట్టుకుంటే స్కిన్కి చాలా మంచిది, బట్ ఇప్పుడైతే డాక్టర్స్ అసలు వద్దంటే వద్దంటున్నారు కదా, సో అందుకని నలుగు అయితే పెట్టట్లేదు। ఇంకా బర్త్డే రోజన్నా నలుగు పెట్టి స్నానం చేపిద్దాం, ట్రెడిషనల్ బాత్ కదా అని చెప్పేసి తనకైతే నలుగు పెడుతున్నాను। అండ్ గగన్కి అయితే ఇట్లా బొట్టు పెట్టడం, నలుగు పెట్టించుకోవడం ఇలాంటివన్నీ కూడా చాలా ఇంట్రెస్ట్, సో తనైతే హ్యాపీగా మంచిగా నలుగు పెట్టించేసుకుంది। ఇంకా నెక్స్ట్ అయితే నలుగు పెట్టడం పూర్తయిన తర్వాత తలస్నానం అయితే చేపిచ్చేస్తున్నాను। గగన్ అయితే బర్త్డే రోజు మొత్తం కూడా చాలా హ్యాపీగా ప్రతి మూమెంట్ని కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది। స్నానం చేసేటప్పుడు కూడా అల్లరి అల్లరి చేస్తూ చాలా మంచిగా ఎంజాయ్ చేసింది। ఇంకా నెక్స్ట్ అయితే తన్ని రెడీ చేయడానికి ఫ్రాక్ అయితే తీసుకున్నాను, సింపుల్ ఫ్రాక్. అండ్ ఈ ఫ్రాక్ అయితే మా మామయ్య వాళ్ళు గగన్ బర్త్డే కోసం అని చెప్పేసి గిఫ్ట్ చేశారు। అండ్ నార్మల్గా గగన్ ఏ కొత్త బట్టలు వేద్దామని చూసినా సరే నో మమ్మీ వద్దు ప్లీజ్ గుచ్చుకుంటుంది గుచ్చుకుంటుంది అని చెప్పేసి చాలా అల్లరి వేస్తుంది, అస్సలు వేపించుకోదు, అసలు రెడీ అవ్వదు, బట్ ఆ రోజు మాత్రం చాలా ఎగ్జైటెడ్గా హ్యాపీగా రెడీ అయింది। ఫ్రాక్ వేసుకొని బొంగరం లాగా రౌండ్ రౌండ్గా అయితే తిరిగేస్తాను చూడండి। మేడం ఎగ్జైట్ అయ్యింది చాలు, ఇంకా ఒక మంచి పోజ్ ఇవ్వు ఫోటో తీసుకుంటా అంటే నీల్ డౌన్ అయ్యి మరీ పోజ్ ఇచ్చింది। నెక్స్ట్ అయితే ఇంకా గగన్ వాళ్ళ డాడ్ కూడా వచ్చారు, తన కోసం తీసుకొచ్చిన డ్రెస్ అయితే ఓపెన్ చేసి తనకైతే చూపిస్తున్నారు। వాళ్ళ డాడ్ తెచ్చిన డ్రెస్ సూపర్ గా ఉందని చాలా క్యూట్ గా అయితే చెప్పింది। ఇంకా నెక్స్ట్ అయితే గగన్ బర్త్డే దివాళీ నెక్స్ట్ డే వచ్చింది కదా, సో ఆల్మోస్ట్ అందరం కూడా దివాళీ 2-3 డేస్ అయితే సెలబ్రేట్ చేసుకుంటాంగా, అందుకని తన కోసం అయితే క్రాకర్స్ కూడా తీసుకొచ్చారు। ఇంకా ఫాదర్ డాటర్ ఇద్దరు నన్ను ఇగ్నోర్ చేసేసి మంచిగా క్రాకర్స్ అన్ని కూడా చూసుకుంటున్నారు। బాబోయ్ జస్ట్ మిస్, అయ్యా కూతురు ఇద్దరు కలిసి కొంపను కొల్లేరు చేసేవాళ్ళు, క్రాకర్స్ మొత్తం అక్కడే పెట్టుకొని మ్యాస్టిక్ అయితే వెలిగిచ్చేసారు। ఇంకా గగన్ అయితే వాళ్ళ ఫాదర్ తెచ్చిన డ్రెస్సును చూసుకొని నన్ను పట్టించుకోవడమే మానేసింది ఆ హ్యాపీనెస్లో। ఇంకా బర్త్డే అన్నాక ఎంతో కొంత సింపుల్గా డెకరేషన్ అయితే ఉండాలి కదా, సో డెకరేషన్ చేయడం అయితే స్టార్ట్ చేశాను। ఏదైనా సరే ఊహించుకునేదానికి చేసేదానికి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది, ఏంటి అర్థం కాలేదా నేను చెప్పింది అంటే, నేనైతే ఫస్ట్ డెకరేషన్ చాలా ఈజీగానే ఉంది అనుకున్నాను ఫస్ట్ గూగుల్లో అయితే చూసి, బట్ చేసేటప్పుడే అర్థమైంది మరీ కష్టం అని చెప్పట్లేదు కానీ పదే పదే రిబ్బన్స్ అయితే ఊడిపోతున్నాయి స్టిక్ చేసే కొంది, సో కొంచెం టైం తీసుకొని ఓపిక్గా అయితే చేయాల్సి వచ్చింది। ఇంకా నేను ఒకదాన్నే కష్టపడిపోతున్నా అని చెప్పేసి మా చెల్లె అయితే నా మీద కొంచెం జాలి చూపించింది, ఎయిర్ పంప్ తోటి బెలూన్స్కి అయితే ఎయిర్ కొడుతుంది, బెలూన్స్ అన్నిటినీ కూడా ఎయిర్తో ఫిల్ చేసిన తర్వాత అయితే బెలూన్స్ అన్నీ కూడా పైన ఒక లైన్ లాగా అయితే స్టిక్ చేసాము। బెలూన్స్ అన్నీ కూడా భలే కలర్ఫుల్గా అయితే ఉన్నాయి కదా, సో ఈ బెలూన్స్ వల్లే మన రిబ్బన్ డెకరేషన్కి మంచి లుక్ అనేది వచ్చింది। అండ్ ఈ రిబ్బన్ డెకరేషన్ థీమ్ అనేది మేము గూగుల్ ఫొటోస్లో అయితే సెలెక్ట్ చేసుకున్నాము, బట్ చూసాం కదా ఇంత మంచిగా అయితే వస్తుందా లేదా మనకి ఫోటోలో అయితే చాలా బాగుంది అనుకున్నాం, కానీ బాగా నీట్గానే వచ్చింది, తక్కువ బడ్జెట్లో పలే మంచి కలర్ఫుల్ డెకరేషన్ అయితే రెడీ అయిపోయింది గగన్ బర్త్డే కోసం। ఈ డెకరేషన్ని చూసిన తర్వాత అయితే పర్లేదు మన దగ్గర కూడా టాలెంట్ ఉంది, మనం కూడా బర్త్డే డెకరేషన్లు సింపుల్గా చేయగలుగుతాంలే అన్న హోప్ అయితే వచ్చింది। డెకరేషన్ గట్రా చేయడం పూర్తయిన తర్వాత అయితే డ్రెస్ సెలెక్షన్ అయితే చేస్తున్నాము। ఇంక ఈ డ్రెస్ అయితే మా మమ్మీ తీసుకొచ్చింది, ఈ మాట అంటే ఇప్పుడు గగన్ అస్సలు ఒప్పుకోవట్లేదు, మీ మమ్మీ కాదు మా అమ్మమ్మ అంటుంది। ఇంక డ్రెస్ సంగతికి వస్తే డ్రెస్ అయితే చూడడానికి భలే మెరిసిపోతుంది కదా, గుచ్చుకుంటుందేమో అనుకున్నాను, కానీ క్లాత్ అయితే భలే సాఫ్ట్గా ఉంది అండ్ గగన్ ఫస్ట్ బర్త్డే
అయితే అమ్మ లంగా జాకెట్ తీసుకొచ్చింది, ఈసారి అయితే మిడ్డీ తీసుకొచ్చింది. అమ్మకి అన్ని ఇలా బుట్ట బొమ్మలా ఉండే డ్రెస్సులే ఇష్టం ఉంటాయి, అందుకని అన్ని మిడ్డీ ఇలాంటివే తీసుకొస్తుంది. ఇక నెక్స్ట్ అయితే గగన్ కోసం ఇది వాళ్ళ ఫాదర్ తీసుకొచ్చిన డ్రెస్, భలే మెరిసిపోతుంది కదా మిర్రర్స్ తోటి. ఇక 1+1 ఆఫర్ లాగా గగన్ పుట్టినరోజుకి మోక్షకు కూడా ఒక డ్రెస్ అంట, తనకు కూడా ఒక డ్రెస్ అయితే తీసుకొచ్చారు. గగన్ పనే బాగుంది, ఒక్క బర్త్డేకే 3 డ్రెస్సులు వచ్చినాయి. కాంప్లిమెంటరీగా వాళ్ళ చెల్లికి కూడా ఒక డ్రెస్ అయితే తీసుకొచ్చారు గగన్ బర్త్డే సందర్భంగా. ఇంకా గగన్ డ్రెస్ మోడల్ అయితే భలేగా అదిరిపోయింది, కొత్త మోడల్ డ్రెస్ అంట. షోల్డర్స్ దగ్గర థ్రెడ్స్ లాగా అయితే ఇచ్చారు, కుచ్చి కుచ్చిగా ఉంది ఏంది అని చెప్పి థ్రెడ్స్ అయితే ఓపెన్ చేశాను. ఓపెన్ చేసుకుంటే ఫుల్ స్లీవ్స్ అయితే వస్తున్నాయి. మనకి ఫుల్ స్లీవ్స్ వద్దనుకుంటే పైకి అయితే అనేసుకుని టై చేసుకుంటే హాఫ్ స్లీవ్స్ అవుతున్నాయి. ఇంత మంచి మోడల్ డ్రెస్ నేనే వేసుకోలేదు ఇంతవరకు, సెకండ్ బర్త్డేకి ఇంత మంచి మోడల్ డ్రెస్ అయితే తీసుకొచ్చారు. ఇంకా గగన్ని రెడీ చేయడానికి అన్నీ కూడా ముందుగానే చూసి పెట్టుకుంటున్నాను, లాస్ట్ మినిట్లో హడావుడి అయిపోతుందేమో అని చెప్పేసి. ఫస్ట్ అయితే ఈ గోల్డ్ బ్యాంగిల్స్ వేద్దామని అయితే అనుకున్నా గగన్వి, బట్ ఫైనల్గా డ్రెస్ని సెలెక్ట్ చేసుకునేటప్పటికి ఆ బ్యాంగిల్స్ అంతా సెట్ అవ్వమేమో అనిపించింది. సో ఈ జర్దోసి వర్క్ వచ్చింది కదా డ్రెస్ మీద సిల్వర్ కలర్ తోటి, ఈ సిల్వర్ది బ్రాస్లెట్ అయితే చాలా బాగుంటుంది అని అయితే అనిపించింది, అందుకని చెప్పేసి ఆ బ్యాంగిల్స్ తీసేసి ఈ బ్రాస్లెట్ అయితే పెడదాం అనుకుంటున్నాను. ఇక బర్త్డే క్వీన్కి కిరీటం అయితే పెట్టాలి కదా, సో ఈ కిరీటం అయితే పెడుతున్నాను, డ్రెస్కి బాగా మ్యాచ్ అయింది కదా. ఇదైతే నేను ఫస్ట్ బర్త్డేకి తీసుకున్నాను గగన్ కోసం. ఇంకా రెండో చేయి అయితే ఖాళీగా ఉండిపోయింది కదా, బోసి కొట్టకుండా ఈ బ్యాంగిల్ అయితే వేసినాను. దీని మీద కూడా వైట్ కలర్ స్టోన్స్ వచ్చినాయి కదా, మ్యాచ్ అయ్యిద్దిలే అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ అయితే ఇది గగన్ది బ్రాస్లెట్, చాలా లాంగ్ ఉంటుంది. సో ఇదైతే బ్రాస్లెట్గా బాగా లూజ్గా ఉందని చెప్పేసి థ్రెడ్ కట్టేసి ఎక్స్టెన్షన్ అయితే చేసి నెక్కుకి పెడుతున్నాను చౌకర్లాగా. చౌకర్లాగా అయితే చాలా బాగుంటుంది గగన్కి, సో దాన్ని అయితే చౌకర్లాగా పెడదామని చెప్పేసి తీసుకున్నా. ఇంకా దాని కింద అయితే నెక్స్ట్ గగన్ది లక్ష్మీదేవి పెండెంట్ గోల్డ్ చైన్. సో ఇవైతే సరిపోతాయి కదా, జ్యువెలరీ మంచిగా ఉంటుంది చౌకరు కింద చైన్ అని చెప్పేసి అనుకున్నాను. ఇక ఫైనల్గా గగన్కి పెట్టాలి అనుకున్న ఐటమ్స్ని డ్రెస్ని ఫిక్స్ చేసుకుని అయితే మొత్తాన్ని ఒక చోట అయితే పెట్టేసుకున్నాను. మన బర్త్డే క్వీన్ అయితే భలే క్యూట్గా రెడీ అయిపోయింది, చాక్లెట్లు పంచడానికన్నా ముందే తనే తినేస్తుంది. ఇంకా పిల్లలకి ఏమిస్తుందో ఏమో మరి, ఎంతైనా బర్త్డే కాల్ కదా, అందరినీ డామినేట్ చేసి చాలా డిమాండింగ్ అయితే చేస్తుంది. ఇక కేక్ కటింగ్ కోసం అయితే అన్ని కూడా రెడీ చేసుకుంటున్నాను. ఒక ప్లేట్లో చాక్లెట్స్, ఇంకో ప్లేట్లో బిస్కెట్స్ అయితే వేసుకొని. అండ్ ఈ బిస్కెట్స్ అయితే మా చిన్నప్పటి నుంచి బర్త్డేస్కి అయితే ఇవే ఇచ్చేవాళ్ళు, ఇప్పుడైతే అసలు ఎవరు ఇవ్వట్లేదు. సో నాకైతే చూడగానే తీసుకోవాలని అయితే అనిపించింది. ఇక కేక్ బాక్స్ కూడా ఓపెన్ చేసి కేక్ని అయితే పెట్టేశాము. ఇదైతే చాక్లెట్ కేక్ విత్ స్ట్రాబెర్రీ అండ్ వెనిలా ఫ్లేవర్ కేక్, చాలా అయితే బాగుంది కేక్ చూడడానికి డెకరేషన్గా. అండ్ మన బర్త్డే గెస్ట్లు కూడా వచ్చేసారు, ఇంకా లేట్ చేయకుండా కేక్ కట్ చేయడమే. గగన్ చూడండి, వాళ్ళ ఫ్రెండ్స్ అందరు రాగానే వాళ్ళందరి మధ్యలోకి అయితే వెళ్ళిపోయి కూర్చుంది. అమ్మ పాప నీదేనమ్మా బర్త్డే, నువ్వే కేక్ కట్ చేయాలి అని చెప్పేసి అయితే నేను ఇంకా తన్ని తీసుకొని కేక్ కట్ చేయడానికి తీసుకొచ్చేసాను. ఇక ఫైనలీ బర్త్డే సెలబ్రేషన్ టైం అయితే ఇక స్టార్ట్ అయిపోయింది. ఇంకా నేనైతే క్యాండిల్ని వెలిగించేశాను. పిల్లలందరూ కలిసి భలేగా పాడారు కదా బర్త్డే సాంగ్, ఇంకా క్యాండిల్ని కూడా బ్లో చేయి అని చెప్తున్నారు అందరూ. సో ఇక నేను కూడా క్యాండిల్ని బ్లో చేయని చెప్తున్నాను. మా చెల్లెమో ఎందుకు వద్దు క్యాండిల్ బ్లో చేయడం అంటుంది, సరేలే ఓకే ఎందుకులే అని చెప్పేసి ఇంకా నేను కూడా ఆ క్యాండిల్ అయినా తీసేసి పక్కన పెట్టేస్తున్నాను. ఇంకా ఫైనల్గా గగన్ అయితే కేక్ తనే కట్ చేస్తా అంటుంది, తను కట్ చేస్తే పీసెస్ ఎవరం కూడా తినడానికి ఉండదు, కేక్ని స్మాష్ చేసేసిద్ది, అందుకని చెప్పేసి తనకి ఇష్టం లేకపోయినా సరే బలవంతంగా తను చేయి పట్టుకొని కేక్ అయితే నేను కట్ చేపిచ్చేసాను. ఇంకా కట్ చేసిన తర్వాత తనకైతే కొంచెం పీస్ తినిపించేసి బర్త్డే విషెస్ చెప్పాను. నెక్స్ట్ అయితే మా హస్బెండ్ కూడా తనకి కొంచెం కేక్ తినిపించి బర్త్డే విషెస్ చెప్పేశారు. ఇంకా మేమిద్దరం కలిసి తనకైతే అక్షింతలు వేసి బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చేసాము. ఈ ఫ్రేమ్లో మా క్యూట్ స్మాల్ ఫ్యామిలీ అయితే ఫుల్ఫిల్ అయినట్లేదు, గగన్ ఉంది, వాళ్ళ డాడీ ఉన్నారు, నేనున్నా, బట్ మోక్ష ఈజ్ మిస్సింగ్ కదా, అందుకని మోక్షను కూడా తీసుకొచ్చేసాను. సో మోక్ష ఈజ్ పార్ట్ ఆఫ్ గగన్ బర్త్డే కదా, అందుకని చెప్పి మోక్షను కూడా తీసుకొచ్చేసి గగన్ ఊళ్ళో అయితే కూర్చోబెట్టా. ఎందుకంటే మోక్ష ఎలాగో కేక్ కట్ చేసి వాళ్ళ అక్కకి తినిపించలేదు, తను తినలేదు, కాబట్టి ఒక మంచి ఫోటో అయినా తీసుకుందాం ఎంజాయ్మెంట్గా ఉంటుంది అని చెప్పేసి మోక్షాన్ని కూడా ఒక పాట అయితే చేశాను బర్త్డేలో. ఇంకా పిల్లలు మాత్రం నాన్ స్టాప్గా బర్త్డే సాంగ్ అయితే పాడుతూనే ఉన్నారు, భలే హ్యాపీగా అయితే అనిపించింది. ఈలోగా పిన్ని, మామయ్య, తాతయ్య వీళ్ళందరూ కూడా గగన్కి కేక్ తినిపించి బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చారు.
ఇంత మంచిగా జరుగుతున్న బర్త్డే సెలబ్రేషన్స్లో మేనమామ కేక్ తినిపించకపోతే ఏం బాగుంటుంది చెప్పండి. అదే మా తమ్ముడు. సో మా తమ్ముడు కూడా వచ్చి మేనకోడలకి అయితే కేక్ తినిపించేసి బ్లెస్సింగ్స్ ఇచ్చేశాడు. నెక్స్ట్ ఇంకా ఎంటర్ ద డ్రాగన్ అన్నట్టు మా చిన్న చెల్లి అయితే ఎంటర్ అయిపోయింది. ఇంకా గగన్ అయితే సేమ్ మా చెల్లికి జిరాక్స్ అని అయితే చెప్పుకోవచ్చు. వీళ్ళిద్దరూ ఇంట్లో కమాండర్స్, ఒకళ్ళనొకళ్ళ మాట అంటే మాత్రం అస్సలు ఒప్పుకోరు. గగన్ ఏదన్నా చిన్న మాట అంటే శ్రీలక్ష్మి ఒప్పుకోదు, అండ్ మా చెల్లిని ఏదన్నా అంటే గగన్ అయితే అస్సలు ఒప్పుకోదు. సో వీళ్ళిద్దరి కమాండింగ్లో మేమందరం అయితే సైలెంట్గా ఉండాలి. అండ్ నెక్స్ట్ అయితే ఈ పిల్ల బ్యాచ్ మొత్తం కూడా గగన్ వాళ్ళ ఫ్రెండ్స్. సో ఫైనలీ వాళ్ళందరూ కూడా ఒక మంచి పిక్ తీసేసుకున్నాము. గగన్ బర్త్డేకి అయితే మెయిన్ గెస్ట్లు వీళ్ళే. వీళ్ళ వల్లే ఈ బర్త్డే అయితే ఇంత హ్యాపీగా ఇంత ఎంజాయింగ్గా అయితే జరిగింది. ఇంకా నెక్స్ట్ అయితే నేను ఐస్ క్రీమ్ తయారు చేశానని చెప్పాను కదా గగన్ బర్త్డే కోసం. సో ఐస్ క్రీమ్ని అయితే తీసినాము స్కూప్స్ వేయడానికి పిల్లలందరికీ ఇద్దామని చెప్పేసి. సో ఒక ప్లేట్లో అయితే ఇంకా ఐస్ క్రీము, కేక్, చాక్లెట్స్, బిస్కెట్స్ ఇచ్చేసి పిల్లలకి అందరం అయితే ఇచ్చేసాము. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా డిన్నర్ టైము, బర్త్డే అయిపోయేటప్పటికి కడుపులో ఎలకలు పరిగెత్తేసినాయి. సో గగన్ బర్త్డే స్పెషల్గా అయితే బగారా రైస్, చికెన్ కర్రీ అండ్ గోంగూర పచ్చడి. సో దీంతో అయితే ఫుల్గా కంప్లీట్ చేసేసి ఫైనల్లో కొంచెం రైతా వేసుకొని రైతాతో కూడా కుమ్మేశాను. ఇంకా కడుపు అయితే ఫుల్ అయిపోయింది. ఇంకా అందరం కలిసి సెకండ్ డే ఆఫ్ దివాళీని సెలబ్రేట్ చేసుకోవడం స్టార్ట్ చేశాను. సమ్టైమ్స్ బర్త్డేస్ అప్పుడు ఫెస్టివల్స్ వస్తే హ్యాపీగానే ఉంటాము, కానీ కొన్నిసార్లు మాత్రం ఆ హ్యాపీనెస్ అనేది మిస్ అవుతుంది. ఎందుకంటే ఫెస్టివల్కి అందరూ కొత్త బట్టలు వేసుకుంటారు, సో స్పెషల్గా అయితే ఏమీ అనిపించం కదా. సో ఈసారి అయితే గగన్ బర్త్డే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము ఫెస్టివల్తో పాటుగా. అండ్ గగన్ సెకండ్ బర్త్డే అయితే ఇలా సింపుల్ అండ్ హ్యాపీగా అయితే జరిగిపోయింది. సో మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు గగన్ అండ్ మోక్షాస్ ఛానల్.